अंदर की नमस्कार अंडी अंदर की तेलस मी अंदर की तेलस एंपी माधव गार मीद वच्चिना आरोपण లేదా ఏదైతే ఒక వీడియో రిలీజ్ అయ్యిందో దాన్ని బట్టి ఆల్రెడీ ప్రభుత్వం నుండి పార్టీ నుండి కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది దాన్ని ఫోన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది విచారణ జరిగిన తర్వాత తప్పు ఎవరిదో తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వారైనా ఎవరైనా ఖచ్చితంగా వారి మీద శిక్ష ఉంటుంది చర్యలు తీసుకోవడం ఉంటుందని చెప్పడం జరిగింది జరిగిన తర ఇలా చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలు కానివండి మహిళా నాయకులు కానివండి లేదా పేడ ఆర్టిస్టులు కానివండి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు అంటే ఆ ఎంపీని ఏదో ప్రొటెక్ట్ చేసేస్తున్నట్టు అలా చేయడం వల్ల అక్కడ ఆయన వల్ల బాధింపబడిన మహిళకు అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్ట్ మాట్లాడేటప్పుడు మహిళలుగా ఉన్న మీరు గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు మీ పార్టీలో మీరు ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మీరు మహిళలుగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే పదజాలాలకి మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా భయంకరమైన పదజాలాలు మీరు వాడుతూ భయంకరంగా మీ బాడీ లాంగ్వేజ్ ని యూస్ చేస్తూ మాట్లాడుతున్నారు ఈ రోజున వీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు అంటండి ఇది వినడానికే ఆశాస్పదంగా ఉంది ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలకు ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా వారి భద్రత కోసం వారి యొక్క సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వాళ్ళు మహిళా సాధికారత సాధించడం కోసం వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చేయడం కోసం ఈ రోజున చక్కటి పాలన అందిస్తుంటే కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రతిపక్షం చేపట్టడం జరిగింది అంటే వీళ్ళకి నిజంగా ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం మీద గాని ముఖ్యమంత్రి గారిని గాని పాయింట్ అవుట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం అవకాశాలు దొరకట్లే దొరికిన ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఏదో ఒకటి యాగి చేస్తూ సాగదీస్తూ వాళ్ళేదో ప్రజల నుండి సింపతి గెయిన్ చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజున ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది స్పష్టమైన స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి ప్రజలకు రావడం జరిగింది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎంపీకి సంబంధించి ఆయనే కంప్లైంట్ చేశాడు ఇది నాది ఒరిజినల్ నాది కాదు మార్ఫింగ్ చేసి ఎవరో నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారని కంప్లైంట్ చేశాడు ఆ కంప్లైంట్ బేస్ చేసుకునైనా సరే ఈ రోజున ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేస్తాం చేసాం ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళడం జరిగింది ఏదైతే రిజల్ట్ వస్తుందో ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడు ఆ తప్పు నిజమని నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఏమాత్రం కూడా ఎవరికి అన్యాయం చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా లేదు ప్రజలకు మహిళలకు ముఖ్యంగా న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేస్తున్నాను ఒకసారి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు మాట్లాడిన విషయంలో నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను చందమనేని ప్రభాకర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ అధికారి అయిన ఒక మహిళా ఎంఆర్ఓని